భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దళిత బంధు లబ్దిదారులు ఆందోళనకు దిగారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లో దళిత బంధు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు లబ్దిదారులు. లిస్టులో 60 మంది లబ్దిదారుల పేర్లున్నప్పటికీ 3 మండలాల్లో లబ్దిదారులను ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం పథకం అమలు చేసిన కేసీఆర్ తమ 3 మండలాల్ని నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. కలెక్టర్ అనుదీప్ కు వినతి పత్రం అందజేశారు. దళిత బంధువు శాంక్షన్ అయ్యి 3 నెలల కాలం అయినా కానీ 4 నెలల కాలం అయినా కానీ ఇంత మటుకి దళిత బంధువు మా చేతికి రాలేదు, మా అకౌంట్లో డబ్బులు పడలేదు, ఏమిటి అని ప్రశ్నిస్తే మీరు ఊరుకుండండి తర్వాత వస్తాయని అంటారు. పక్కనున్న బోర్గంపాడికి డబ్బులు పడ్డాయి అకౌంట్లో, భద్రాచలం మండలానికి మాకెందుకు పడలేదు అది మేము ప్రశ్నించడానికి వస్తే కలెక్టర్ గారు నేను కూడా కనుక్కొని చెప్తానే పరిస్థితికి వచ్చారు. అసలు ముఖ్యమంత్రి గారు దళితులకి లబ్ధి పొందాలని చెప్పి ఈ పథకం పెట్టారు. అసలు పెట్టకుండా మానేస్తే మేము తిరగం కదా, మిమ్మల్ని ఎవరు పెట్టమనరు. మొత్తం 100 మంది లబ్ధిదారులకు గాను 40 మందికి నెల క్రితం వాళ్ళ యూనిట్లకు సంబంధించిన మొత్తం శాంక్షన్ చేయడం జరిగింది. మిగతా 60 మంది లబ్ధిదారులు 3 నెలల కాలంగా భద్రాచలంలో ఉన్నటువంటి ప్రతి ఆఫీసు ఉన్నతాధికారుల్ని కలిసినా సరే ఎవరూ సరే సరైన సమాధానం చెప్పడం ఒకటి కాకుండా మినిస్టర్ గారి పేరు చెప్పి, పువ్వాడ అజయ్ గారి పేరు చెప్పి ఆయనే మీ దళిత బంధువు ఆపుతున్నాడు, మీరు ఏదైనా ఉంటే ఆయన ఛాంబర్ కలవండి లేదా జిల్లా కలెక్టర్ గారిని కలవండి అని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గి ఈ ఉన్నతాధికారులు ఎందుకు మా దళిత బంధు లబ్ధిదారుల జీవితాలతో ఆడుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు 60 మంది కుటుంబాలు ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి రోడ్డు మీద నిలబడ్డామండి. రాష్ట్రం మొత్తంగా 118 నియోజకవర్గాల్లో ఒక లెక్కగా ఒక రూల్స్ ప్రకారం మీరు ఇస్తూ ఓన్లీ భద్రాచలం నియోజకవర్గంపై ఎందుకు ఇంత పెత్తనం చేస్తున్నారు? ఈ 3 మండలాలకి ఒకరికి అన్నం పెట్టి ఇంకొకరికి అన్నం పెట్టకపోవడం ఇది కరెక్టా?